प्रधानमंत्री नरेंद्र मोदी नुंचि बीजेपी की चेंदिन सीनियर नायकुल वरकु कांग्रेस पार्टी उद्देशिंचि डायनास्टिक पॉलिटिक्स नारी शक्ति पेद्द पेद्द प्रसंगालु चेस्तू विमर्शिस्तुंटारु। ఇక తీర తమ పార్టీలో మహిళలకు టికెట్లు ఇవ్వాలనుకునేసరికి ముఖం చాటేస్తారు। ఈసారి బీజేపీ మొత్తం 417 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో 68 మంది మహిళలు అంటే 16%, వారిలో 50% మంది రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రత్యేకంగా పిలిచి పెద్దపీట వేశారు। పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రం మొండి చేయి ఇచ్చారు। ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం। లోక్సభా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది। పార్టీలు తమ తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి। ఇక బీజేపీ విషయానికి వస్తే అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ డైనాస్టిక్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని విరుచుకుపడుతుంటుంది। మహిళా శక్తి గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటారు। తీరతమ వంతు వచ్చేసరికి మహిళలకు టికెట్ ఇవ్వాలని సరికి ముఖం చాటేస్తారు। ఇక బీజేపీ ఈసారి టికెట్ ఇచ్చిన మహిళా అభ్యర్థుల గురించి పరిశీలిస్తే వీరిలో 40 మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారే। కాగా బీజేపీ ఇప్పటివరకు 417 మంది లోక్సభ సీట్లను ఎంపిక చేసింది। మహిళలకు 68 సీట్లు కేటాయించారు అంటే 16%। 2009 లో 45 మంది, 2014 లో 38 మంది, 2019 లో 55 మంది మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది। ఇక టికెట్లు లభించిన మహిళల జాబితాను చూద్దాం। ప్రీనీత్ కౌర్ను తీసుకుంటే ఆమె పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య। బన్సూరి స్వరాజ్ను తీసుకుంటే ఆమె సుష్మా స్వరాజ్ కూతురు। సీతా సోరేన్ విషయానికి వస్తే ఆమె జేఎంఎం వ్యవస్థాపకుడు సిబు సోరేన్ కోడలు। గీతా కోడా విషయానికి వస్తే ఆమె మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా భార్య। జ్యోతి మిర్జా విషయానికి వస్తే మాజీ ఎంపీ నాథురాం మిర్జా మనుమరాలు। గాయత్రి సిద్ధేశ్వర విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి జిఎం సిద్ధేశ్వర భార్య। నవనీత్ రాణా విషయానికి వస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవి రాణా భార్య। మాలవికా దేవి విషయానికి వస్తే మాజీ కలహంది ఎంపీ ఆర్ఖా కేశాహరిదేవ్ భార్య। కీర్తి సింగ్ దేవార్మను తీసుకుంటే టిప్రా మోతా పార్టీ వ్యవస్థాపకుడు ప్రదోయత్ కిషోర్ మాణిక్య దేవార్మ సోదరి। వీరంతా ప్రముఖ బీజేపీ మహిళా అభ్యర్థులు। ఇక సీతా సోరేన్ను తీసుకుంటే తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, అది తన తప్పు కాదు, సామాన్య కార్యకర్త మాదిరిగా నియోజకవర్గంలో తాను కష్టపడుతున్నానని అన్నారు। అయితే తన వదినకు వ్యతిరేకంగా హేమంత్ సోరేన్ దుమ్కా నుంచి నాళిని సోరేన్ పోటీలో నిలుపుతున్నారు। ఇక మాజీ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరిని తీసుకుంటే ఆమె రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు। ఆమె ప్రముఖ తెలుగు నటుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె। ఇక మహారాష్ట్ర విషయానికొస్తే అక్కడ 6 మహిళలు రంగంలో ఉన్నారు। సిట్టింగ్ ఎంపీ భారతి పవార్ను తీసుకుంటే ఆమె తన కెరీర్ ఎన్సీపీతో ప్రారంభించారు। ప్రస్తుతం ఆమె మరోమారు డిండోరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు। ఆమె మామగారు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించారు। ఆమె కుమారుడు కూడా ఎమ్మెల్యే। బీజేపీ ఎంపీ హీనా గావిత్ను తీసుకుంటే ఆమె 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రైబల్ లీడర్ విజయ్ గావిత్ కూతురు। 3వసారి ఆమె నందుబార్ నుంచి పోటీ చేస్తున్నారు। సీనియర్ నాయకురాలు పంకజ ముండేను తీసుకుంటే ఆమె బీజేపీ హెవీ వెయిట్ గోపినాథ్ ముండే కూతురు। మహారాష్ట్రలోని బీడ్ నుంచి పోటీ చేస్తున్నారు। సిట్టింగ్ ఎంపీ రక్ష ఖడ్స్ మరోమారు రావేరి నుంచి పోటీ చేస్తున్నారు। ఆమె మామగారు ఏక్నాథ్ ఖడ్సే బీజేపీకి 2020లో రాజీనామా చేశారు। ప్రస్తుతం శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ పంచన చేరారు। ఇక జల్గావ్ విషయానికి వస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది। ఆయన స్థానంలో ఎమ్మెల్సీ స్మిత వాగ్ను నిలిపింది। ఇక ఆమె భర్త ఉజయ్ వాగ్ జల్వాగ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా అమరావతి నుంచి మరోమారు పోటీ చేస్తున్నారు। కొన్ని రాష్ట్రాల్లో మాజీ రాచ కుటుంబాల వారికి టికెట్లు కేటాయించారు। 2019లో 3 మహిళలు నిలిపితే ఈసారి మాత్రం 6 మహిళలను బరిలో నిలిపింది। రాజస్థాన్లో 5 మహిళలు రంగంలో ఉన్నారు. ఇందుదేవి, ధోల్పూర్ కరౌలి, ప్రియాంక బాలన్, శ్రీగంగానగర్ మంజు శర్మ జైపూర్, జ్యోతి మిర్జా నాగూర్, మహిమ విశ్వరాజ్ సింగ్, రాజ్ సమంద్. మహిమ విశ్వరాజ్ సింగ్ను తీసుకుంటే ఆమె మాజీ మేవార్, రాచ కుటుంబానికి చెందినవారు।
జైపూర్ అభ్యర్థి మను శర్మను తీసుకుంటే రాజస్థాన్ బీజేపీ ప్రెసిడెంట్ బన్వర్లాల్ శర్మ కూతురు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి పెద్ద ఎత్తున టికెట్ ఇచ్చారని బీజేపీ సీనియర్ నాయకులను ప్రశ్నిస్తే దాన్ని వారు తేలికగా తీసుకున్నారు. వారంతా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారి పిల్లలకు టికెట్ ఇస్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. వారు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే వారి గురించి పెద్దగా కష్టపడాల్సి ఉండదన్నారు. అలా అని వారికే కాకుండా ఈసారి సాధారణ కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగిన వారికి కూడా టికెట్ ఇచ్చామని ప్రధాని తన చర్యను సమర్థించుకున్నారు.